కుషరాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లీలన్ మాట్లాడుతున్నానండి. మనము ఎపిసోడ్స్లో చూస్తూ ఉన్నాము, అంటే సోల్ కాన్షియస్లోకి ఎందుకు రావాలి, బాడీ కాన్షియస్ నుంచి అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానండి. చాలా ఈజీగా బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి రావచ్చండి. దానికి ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవాలండి. ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అన్న తెలుస్తుంది. అది ఎన్ని డేస్ అన్నది నేను చెప్పలేను. ఇన్ని ఇంత సమయం చేయాలా అంత సమయం చేయాలా అని క్వశ్చన్స్ అడిగితే కూడా నేను దానికి ఆన్సర్ ఇవ్వలేనండి. ఇది నేను 8 ఇయర్స్ నుంచి నేను చేసిన ప్రాక్టీస్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను. బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి వెళ్ళడానికి ఫస్ట్ మెథడ్ నేను జీవాత్మ అన్న ఫీల్ మీకు రావాలి. ఇప్పుడు మీకు మనసు బాగాలేదు, లేదంటే కోపంగా ఉన్నారు, సంథింగ్ ఇరిటేషన్గా ఉన్నారు, ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, ఆ చైర్లో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇష్టం, ఎవరితోటి మాట్లాడకండి, కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని ఈ ముద్ర పెట్టుకోండి. నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో పెట్టండి ఈ ముద్రని. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా బృహటి స్థానం మీదకి రావాలి. జాగ్రత్తగా గమనించండి, బృహటి స్థానం మీదకి మీ యొక్క ఏకాగ్రతను తీసుకురండి. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకున్నారో అక్కడ ఏం కనపడుతుంది అంటే రంగులు రంగులు కనపడతాయి, చీకటి కనపడుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎలా కనిపించినా పర్వాలేదండి, మీరు కాన్సన్ట్రేటెడ్గా మాత్రం బృహటి స్థానం మీదే చూడండి. చూస్తున్నప్పుడు తర్వాత చిన్న డాట్ కింద కనిపిస్తుంది, అది ఎవరో కాదు, మీరు, మీ జీవాత్మ, అంటే మిమ్మల్ని మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. మీరు ఈ సమయంలో చేయాల్సింది, కళ్ళు మూసుకున్నారు కదా చేస్తున్నప్పుడు, అలాగ మీరు చెప్పాను కదా, చూస్తూనే ఉన్నప్పుడు ఒక లైట్ కనపడుతుంది. మేబీ ఆ లైట్ కనిపించడానికి టైం పడుతుందండి, దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు. శ్వాస తీసుకుని హోల్డ్ చేయాలండి 30 సెకండ్స్. మీరు ఎంత సేపు శ్వాస తీసుకోగలరు అంతసేపు తీసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తీసుకుంటారు, కొంతసేపు కొంచెం తీసుకోగానే ఆయాసం వస్తుంది, అలాంటి వాళ్ళు నెమ్మదిగా చేయండి. శ్వాస ఎంతసేపు తీసుకోగలిగితే, పీల్చగలిగితే శ్వాస తీసుకుని 30 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ శ్వాస వదలాలండి. మళ్ళీ 30 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాతే శ్వాసని తీసుకోవాలి. ఇలా ఒక 7 టైమ్స్ చేయండి. శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, శ్వాస వదలండి, హోల్డ్ చేయండి, శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, శ్వాస వదలండి, హోల్డ్ చేయండి, శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, శ్వాస వదలండి. సైలెంట్గా ఉండండి. ఇప్పుడు 1 నిమిషం ఇలా ఉంది అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళే ఆలోచించండి. నాకు తెలిసి మీకు తెలియకుండానే ఒక ప్రశాంతమైన వాతావరణ అనుభూతిని మీరు పొందుంటారు. ఇప్పుడు నార్మల్గా బ్రీత్ తీసుకోండి. అంటే మీరు నార్మల్గా ఎలా బ్రీత్ చేస్తారో అలా తీసుకోండి. మీ ఫోకస్ అంతా మురికటి స్థానం మీదే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఓం అన్నది శబ్దం చేస్తానండి, నా వెనకాల మీరు కూడా అదే విధంగా చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3-4 టైమ్స్ మాత్రమే చేసి చూపిస్తాను. మీరు ఎన్నిసార్లు చేసుకోగలిగితే అన్నిసార్లు చేసుకోండి, మంచి ఫలితం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. మీ యొక్క అనుభూతిని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం మరిన్ని వీడియోలు చేద్దామండి. ఓం అన్నది ఒక మనిషికి సంబంధించింది కాదండి, అంటే ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈ భూ ప్రపంచంలో ఎవరైతే జన్మ తీసుకొని వచ్చారో వాళ్ళందరికీ కూడా సంబంధించింది ఓం. ఓం అంటే నేను జీవాత్మ అని అర్థం అన్నమాట.
ఇప్పుడు నేను ఓంకారం చేస్తున్నానండి. ఓ అందరు కూడా శ్వాస తీసుకుని శ్వాసను వదలండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాసను వదలండి. నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. వెంటనే తెరవద్దండి, స్లోగా టైం తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. టైం పడుతుంది, వెంటనే కళ్ళు తెరవద్దు, చాలా స్లోగా ఓపెన్ చేయండి. అందరూ కళ్ళు ఓపెన్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు తెలిసి చాలా ప్రశాంతంగా అనిపించుంటుందండి. ఎప్పుడైతే నేను ఓంకారాన్ని చేశానో ఆటోమేటిక్గా ఈ దేహం నుంచి అతీతంగా అయిపోతాను. అంటే నేను ఒక జీవాత్మను అన్న విషయాన్ని అర్థం చేసుకుని శాంతి స్థితిలోకి వచ్చేస్తానండి. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి అన్న విషయాన్ని అర్థం చేసుకుని నేను జీవాత్మగా గుర్తింపు పొందుతాను, గుర్తిస్తాను అనమాట. అంటే బాడీ తోటి నేను ఏం చేస్తాను, ఏమీ లేదు, నేను జీవాత్మని, జీవాత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అన్న స్థితిని మనము మెయింటైన్ చేసుకుంటాము. ఈ విధంగా మీరు రోజు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి అనుభవం కలుగుతుంది. దాంతోపాటు ఒక బుక్ పెన్ను తీసుకోండి. నేను జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. నేను జీవాత్మను, నేను జీవాత్మను. నేను ఈ విధంగా 7 lakh పాయింట్స్ రాశానండి. అంటే నేను ఈ యొక్క ఆత్మిక స్థితిని తెచ్చుకోవడానికి 7 lakh పాయింట్స్ నేను జీవాత్మను, జీవాత్మను నాకు టైం దొరికినప్పుడల్లా రాసుకోవడం వల్ల బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి అందుకోవడానికి నాకు దొరికింది, ఆపర్చునిటీ అనేది దొరికింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అండి. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరితోటి ఎవరు పోల్చుకోవద్దు. ఏ చెంబులో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్ళే పోయాలండి. కాబట్టి మీ యొక్క ఆత్మిక స్థితి పరంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. అన్నెసెసరీగా టెన్షన్స్ మైండ్లో క్రియేట్ చేసుకోవద్దు. చాలా సింపుల్గా ఓంకారంతో తర్వాత నేను జీవాత్మ అని చెప్పి రాసుకోవడం వల్ల మనము ఆత్మిక స్థితిని తయారు చేసుకోండి. ఫస్ట్ నేను జీవాత్మ అన్న విషయం అర్థమైతే బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి ఈజీగా వచ్చేస్తాను అన్నమాట. ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. ఎవరికైతే వర్క్ టెన్షన్స్ ఉన్నాయో ఆ టెన్షన్స్ నుంచి బయటపడడానికి ఒక పేపర్ తీసుకుని రాయండి. మీకే ఎక్స్పీరియన్స్ అవుతారు, మీకే అర్థమవుతుంది, దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అన్నది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.